వెల్కమ్ టు TS24 న్యూస్. భారత్ను గత కొన్ని రోజులుగా కలవరపెడుతున్న అంశం వాయుసేన స్థావరంపై డ్రోన్ల దాడి. ఈ ఘటన శత్రుదేశాల నుండి ఈ రకంగానూ ముప్పు పొంచి ఉందని చెప్పకనే చెబుతోంది. ఇక ఈ తరహా దాడి జరగడం భారత్లో ఇదే తొలిసారి కావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇక డ్రోన్లను గుర్తించి వాటిని కూల్చివేసే యాంటీ డ్రోన్ టెక్నాలజీ కోసం భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే విదేశాల్లో ఇలాంటి పరిజ్ఞానం ఇప్పటికే అందుబాటులో ఉంది. దీనివల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీటిని బేరీజు వేసుకొని కొన్ని మార్పులు చేస్తే డ్రోన్లను ఎదుర్కొనే సాంకేతికతని భారత్ సులభంగా అభివృద్ధి చేసుకోగలదు. శత్రు డ్రోన్ల నుంచి ముప్పు తప్పించుకోవాలంటే ప్రధానంగా రెండు మార్గాలున్నాయి. ఒకటి, డ్రోన్ను గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకోవడం. రెండు, కీలక ప్రాంతాల్లోకి డ్రోన్ను ప్రవేశించకుండా నియంత్రించడం. ఇక డ్రోన్ను గుర్తించడానికి డ్రోన్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ వాడితే వాటిని నాశనం చేయడానికి కౌంటర్ డ్రోన్ విధానాన్ని వాడతారు. ప్రధానంగా నాలుగు రకాల డ్రోన్ మానిటరింగ్ పరికరాలు ఉన్నాయి. మొదటిది రేడియో ఫ్రీక్వెన్సీ అనలైజర్స్, రెండు మైక్రోఫోన్లు, మూడు ఆప్టికల్ సెన్సార్లు, రాడార్లు. రేడియో ఫ్రీక్వెన్సీ అనలైజర్లకు రెండు మూడు యాంటెనా లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటి పరిధిలోని రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను ఇవి విశ్లేషిస్తాయి. స్పెక్ట్రం పరిధిలోకి డ్రోన్ వచ్చినట్లయితే డ్రోన్ దాన్ని నియంత్రిస్తున్న వారి మధ్య సంభాషణను ఇవి గుర్తించి రికార్డు చేస్తాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో వీటిని మోహరిస్తే నష్టాన్ని ముందే గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చు. ఇక వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. స్పెక్ట్రం పరిధిలోని ఎన్ని డ్రోన్లు వచ్చినా వాటి మధ్య సంభాషణను రికార్డు చేయగలవు. అయితే అవి స్పెక్ట్రంలో ఎక్కడున్నాయన్నది మాత్రం చెప్పలేవు. వాటంతటా అవే నిర్ణయాలు తీసుకునే ఆటానమస్ డ్రోన్లను మాత్రం ఇవి గుర్తించలేవు. అంతేకాకుండా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం పరిధి చాలా తక్కువగా ఉంటుంది. నిర్దిష్ట ప్రాంతంలో వీటిని అమర్చినట్లయితే డ్రోన్ శబ్దాన్ని గుర్తించి అది ఏ దిశలో ప్రయాణం చేస్తుందో చెప్పగలుగుతాయి. ఇక వీటి ద్వారా ఆటానమస్ డ్రోన్లను సైతం గుర్తించవచ్చు. సిగ్నల్ రాని మారుమూల ప్రాంతాల్లోనూ వీటిని ఉపయోగించవచ్చు. అయితే శబ్దాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటి ద్వారా డ్రోన్లను గుర్తించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అత్యధికంగా 300 నుండి 500 మీటర్ల పరిధిలోపే వీటి ప్రభావం ఉంటుంది. అంతకంటే దూరంగా ఉన్న డ్రోన్లను ఇవి గుర్తించలేవు. ఇక ఆప్టికల్ సెన్సార్లు. ఆప్టికల్ సెన్సార్లు అంటే ఇంకేంటో కాదు, హై రెజల్యూషన్ కెమెరాలే. సమస్యాత్మక ప్రాంతాల్లో అక్కడక్కడ వీటిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వీడియోలు తీసి రికార్డ్ చేస్తారు. వీటిని మానిటర్ చేసినట్లయితే అనుమతి లేకుండా సంచరిస్తున్న డ్రోన్లను సులభంగా గుర్తుపట్టవచ్చు. ఇక నిర్ణీత పరిధిలో ఎన్ని డ్రోన్లైనా గుర్తించవచ్చు. డ్రోన్కు సంబంధించిన వీడియోను, అది ఎక్కడ సంచరిస్తుందన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆ ప్రాంతంలో ఎక్కువ డ్రోన్లు సంచరిస్తుంటే అందులో శత్రువు డ్రోన్ ఏదో గుర్తించడం కష్టమవుతుంది. అంతేకాకుండా చీకటి ప్రాంతాల్లో ఇవి ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వలేవు. ఇక మరొకటి రాడార్. రేడియో తరంగాల ద్వారా ఓ వస్తువును గుర్తించేందుకు రాడార్ను వాడతారు. ఆ రాడార్ నుంచి వెలువడిన రేడియో తరంగాలు అవతల వస్తువును తాకి పరావర్తనం చెందుతాయి. వీటిని విశ్లేషించడం ద్వారా ఆ వస్తువు ఎంత దూరంలో ఉంది, ఏ దిశలో పనిస్తుందో తెలుసుకునే వీలుంటుంది. ఇక రాడార్ పరిధి ఎక్కువగా ఉంటుంది. అత్యంత ఖచ్చితత్వంతో అవతలి వస్తువు గమనాన్ని, స్థితిని చెప్పగలుగుతాయి. ఎన్ని వస్తువులనైనా ఒకేసారి గుర్తించగలిగే సామర్థ్యం ఉంటుంది. అయితే రాడార్లు పెద్ద వస్తువులను మాత్రమే గుర్తించగలవు. ఇక రాడార్లో డ్రోన్లను గుర్తించే సాంకేతికతను ఇన్మడింపజేస్తే గాల్లో ఎగిరే పక్షులను కూడా డ్రోన్లుగానే భావించి అలర్ట్ చేస్తుంది. అంతేకాకుండా దీని నిర్వహణ వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది. తరంగ పౌనఃపున్యాన్ని పెంచితే పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి సాధనం ద్వారా డ్రోన్లను గుర్తించి ముప్పును ముందుగానే గ్రహించి జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ సరైన సమయంలో వాటిని నియంత్రించలేకపోతే అపార నష్టం కలిగే అవకాశం ఉంది. ఇక వీటి కోసం తీసుకొచ్చినవే డ్రోన్ కౌంటర్ బెజర్స్ ఎక్విప్మెంట్. వీటి ద్వారా శత్రు డ్రోన్లను తిప్పికొట్టే వీలుంటుంది. మూడు రకాలుగా డ్రోన్పై దాడి చేయవచ్చు. ఒకటి, ఎదురుదాడి చేసి నాశనం చేయడం. రెండు, పనిచేయకుండా చేయడం. మూడు, డ్రోన్ను ఆధీనంలోకి తెచ్చుకోవడం. ఇక రేడియో ఫ్రీక్వెన్సీ జామర్లు. ఈ పరికరం ద్వారా అధిక మొత్తంలో రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను శత్రు డ్రోన్ మీదికి పంపిస్తారు. దీంతో దాని సామర్థ్యం దెబ్బతిని అక్కడికక్కడే నెమ్మదిగా దిగిపోవచ్చు, లేదంటే కుప్పకూలిపోవచ్చు. ఎక్కడి నుంచి దాన్ని ప్రయోగించారో తిరిగి అక్కడికే వెళ్ళిపోవచ్చు. కొన్నిసార్లు నియంత్రణ కోల్పోయి వేరే దిశలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇవన్నీ డ్రోన్లో ఉపయోగించే సాంకేతికతపై ఆధారపడి ఉంటాయి. డ్రోన్లు సమీపంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ జామర్లను ఉపయోగించే వీలుంటుంది. దూరంలో ఉన్న డ్రోన్లను వీటి ద్వారా నియంత్రించలేవు. వేల సంవత్సరాల నుండి పక్షులను రకరకాలుగా వినియోగించుకుంటున్నాం. ప్రస్తుతం డ్రోన్లపై యుద్ధానికి కూడా వాటిని ఉపయోగించుకునే వీలు లేకపోలేదు. డ్రోన్లను గుర్తించేలా గద్దలకు తర్ఫీదునిస్తారు. ఆయా ప్రాంతాల్లో శత్రు దేశాల డ్రోన్లు కనిపిస్తే అవి వాటిపై దాడి చేస్తాయి. దీనికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అక్కర్లేదు. అయితే గద్దలకు తర్ఫీదు ఇచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా అన్నిసార్లు ఖచ్చితమైన ఫలితం రాకపోవచ్చు. ఇకపోతే వల గన్లు. మన భూభాగంలోకి వచ్చిన డ్రోన్ను గుర్తించినా అది మన ఆధీనంలోకి రానప్పుడు దానిపై వల విసిరి పట్టుకోవచ్చు. దీనికోసం ప్రత్యేక గన్నులు కూడా అందుబాటులోకి ఉన్నాయి.
నేలపై నుంచి ప్రయోగించి 200-300 మీటర్ల ఎత్తులో ఉన్న డ్రోన్లను బంధించవచ్చు. అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు శత్రు డ్రోన్ను సమాంతరంగా మరో డ్రోన్ను పంపించి అక్కడ నుంచి వలవేయవచ్చు. ఇక శక్తివంతమైన లేజర్లు, శత్రు డ్రోన్లపైకి బలమైన లేజర్ కిరణాలు పంపించి అందులోని సర్క్యూట్లను నాశనం చేయవచ్చు. ఫలితంగా అది నియంత్రణ కోల్పోయి కూలిపోతుంది. అయితే ఈ లేజర్ టెక్నాలజీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా ప్రమాదవశాత్తు జనావాసంలోకి డ్రోన్ కూలిపోతే అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీలను ఉపయోగించి ఎలాంటి నష్టం వాటిల్లకుండా డ్రోన్లను ఎదుర్కోవడం కాస్త కష్టమైన పనే. కానీ 2-3 టెక్నాలజీలను ఉపయోగించి పోరాడితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. అయితే ఏ రెండింటిని మిళితం చేయాలన్నది ఆయా పరిస్థితులు, అక్కడ అవసరాలను బట్టి ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శత్రు దేశాలను తక్కువగా అంచనా వేయకుండా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ భద్రత పటిష్టం చేసేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టేట్యూన్ TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.